हाई फ्रेंड्स वेलकम टू टेक ट्रावल फ्रेंड्स वीडियो मैं 2022 मॉडल टीवीएस आईक्यूब स्टैंडर्ड वेरिएंट या प्राइस एंड स्पेसिफिकेशंस क्लियर एक्सप्लेन मेरे स्किप लास्ट वरुक चूँ भैया एंकंत इंटर चाल मैं फ्यूचर्स अतर मैं इलेक्ट्रिक वेहिकल को वाले वीडियो ने स्किप लास्ट वरुक चूँ 2022 मॉडल टीवीएस आईक्यूब इलेक्ट्रिक वेहिकल इधी थ्री वेरिएंट्स लभिस्तुंदी आईक्यूब स्टैंडर्ड आईक्यूब एस आईक्यूब एसटी प्रेजेंट मन की टीवीएस आईक्यूब स्टैंडर्ड अवेलेबिलिटी उंदी दींट्लो मोटर विषयानिकि वस्ते 4.4 किलोवाट्स हब मोटर अयिते इच्चारु बैटरी विषयानिकि वस्ते 3.4 किलोवाट अवर IP67 रेटेड लिथियम अयॉन बैटरी अयिते इच्चारु रेंज गुरिंचि माट्लाडुकुंटे टू राइडिंग मोड्स अयिते उन्नायि एको अंड पवर एको मोड मन राइड चेस्ते मात्रं ओकसारि चार्ज पेडिते 100 किलोमीटर्स दाका अयिते वेल्लिद्दि पवर मोड लो मात्रं 80 किलोमीटर्स अयिते मनकि रेंज अयिते इच्चिद्दनि चेप्पुकोवच्चु इंका ई बैटरी मनकि फुल चार्ज अवडानिकि 4 अवर्स 30 मिनिट्स अयिते पट्टिद्दि टॉप स्पीड विषयानिकि वस्ते 78 किलोमीटर्स पर अवर अयिते वेल्लिद्दि भय्या इंका इंदिट्लो गियर्स अयिते एमी उंडवु काबट्टि कंफर्ट गा राइड चेसुकोवच्चु ब्रेक्स विषयानिकि वस्ते फ्रंट सैड 220mm डिस्क ब्रेक अयिते इच्चारु फ्रंट डिस्क ब्रेक अयिते चूस्तानिकि इला उंडिद्दि रेर विषयानिकि वस्ते 130mm ड्रम ब्रेक अयिते इच्चारु బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు అంటే బ్యాక్ సైడ్ రెండు షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 ఇంచ్ ఎల్ఐ డైమండ్ కట్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 90x90 12 ఇంచ్ అయితే ఉంది ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది రేర్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా 90x90 12 ఇంచ్ వీలే ఇచ్చారు బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి సేమ్ అయితే ఉంది డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 1805mm తో లభిస్తుంది విడ్త్ వచ్చేటప్పటికి 645mm అనేది ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 157mm అనేది ఉంది సీట్ హైట్ విషయానికి వస్తే 770mm అనేది ఇచ్చారు మినిమం 5.4 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ వెహికల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది లోడ్ క్యారీయింగ్ కెపాసిటీ విషయానికి వస్తే టీవీఎస్ వాళ్ళు ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ 150kg అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోడ్ క్యారీయింగ్ కెపాసిటీ అనేది టోటల్ వెయిట్ విషయానికి వస్తే 117kg అనేది ఉంది నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది లైట్స్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మనకి ఎల్ఈడి తోనే లభిస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది కదా టెయిల్ లైట్ ది సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి తోనే ఇచ్చారు సిగ్నల్ లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి ఇంకా ఇందిట్లో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు 5 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు మిడిల్ లో చూసుకున్నట్లయితే బ్యాటరీ పర్సంటేజ్ ఉంది రైట్ సైడ్ టాప్ కార్నర్ లో చూసుకున్నట్లయితే D2E అని ఉంది కదా డిస్టెన్స్ టు ఎంటీ అని చెప్పాలి మన బ్యాటరీ పర్సంటేజ్ ని బట్టి మనము ఎన్ని కిలోమీటర్ వెళ్ళొచ్చో మనకి చూపిస్తా ఉంది పైన ప్రెస్ బ్రేక్ ప్లస్ మోడ్ స్విచ్ టు స్టార్ట్ అని చెప్పేసి ఉంది కదా సో అది మనం ప్రెస్ చేసినట్లయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఇచ్చారు దాని తర్వాత మనము ఫోన్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా సిగ్నల్ స్ట్రెంత్ ఫోన్ బ్యాటరీ కాల్స్ SMS ఇవన్నీ మనకి చూపిస్తా ఉంటుంది అన్నమాట కన్సోల్ లో దాని తర్వాత మనకి స్పీడోమీటర్ అయితే ఇచ్చారు స్పీడోమీటర్ లోనే మనకి ఎకో అండ్ పవర్ మోడ్ ఇండికేటర్ అయితే ఉంది కింద చూసుకున్నట్లయితే ఓడోమీటర్ అయితే ఇచ్చారు ట్రిప్ మీటర్ ఉంది దాని తర్వాత యావరేజ్ స్పీడ్ అయితే ఇచ్చారు ఇవి మనకి కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ అయితే ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఏమేం ఫీచర్స్ ఉన్నాయంటే సీట్ ఓపెన్ చేయాలంటే మనకి డెడికేటెడ్ గా ఒక స్లాట్ అయితే ఇచ్చారు అక్కడ నుంచి మనం సీట్ అయితే ఓపెన్ చేయొచ్చు అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే 17 లీటర్స్ అనేది ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్టోరేజ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది ఒక చిన్న హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు భయ్య అలాగే దీనికి ఇచ్చిన ఛార్జర్ కూడా మనం పెట్టుకోవచ్చు మీరు ఛార్జర్ పెట్టుకుంటే స్టోరేజ్ అనేది లాగిపోయేది ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది వైట్ కలర్ బాక్స్ లో నీట్ గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు అక్కడే మనకి USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు భయ్య మన ఫోన్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే రెండు క్యారీ హుక్స్ అయితే ఉన్నాయి ఒక సీట్ కింద అయితే ఉంది ఒకటేమో హ్యాండిల్ కింద అయితే ఉంది దాని పక్కన చూసుకున్నట్లయితే ఈ స్కూటీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు చూస్తానికి ఇలా ఉండిద్ది 15 ఆంపియర్స్ ప్లగ్ పాయింట్ అయితే ఉండాలి ఈ వెహికల్ ఛార్జ్ చేసుకోవాలంటే ఒకవేళ మీ ఛార్జర్ అనేది పాడైపోతే మాత్రం ఛార్జర్ కాస్ట్ వచ్చేటప్పటికి 9450 రూపీస్ అయితే ఉంది ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తుంది కాబట్టి 2 పర్సన్స్ కూర్చున్నా సరే కంఫర్ట్గానే ఉండిద్దని చెప్పాలి పిలియన్ రైడర్కి కంఫర్ట్ కోసం బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా అయితే ఇచ్చారు ఇంకా ఈ ఐక్యూబ్కి కీ అనేది నార్మల్ కీ అయితే ఇస్తారు అలాగే ఫ్లిప్ కీ అయితే ఉంది ఈ ఫ్లిప్ కీలోనే మనకి చిన్న ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు దాని కింద చూసుకున్నట్లయితే పార్కింగ్ స్విచ్ అయితే ఉంది ఈ వెహికల్లో రివర్స్ మోడ్ కూడా ఉంది అదే స్విచ్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకి రివర్స్ మోడ్ అయితే యాక్టివేట్ అయ్యింది దాని కింద చూసుకున్నట్లయితే మోడ్ స్విచ్ అయితే ఉంది కదా దాంతో మనము సెల్ఫ్ స్టార్ట్ అయితే చేసుకోవచ్చు అలాగే ఎకో అండ్ పవర్ మోడ్కి షిఫ్ట్ అవ్వచ్చు హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది దాని కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ అయితే హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఇది 3 వేరియంట్స్లో లభిస్తుంది కదా ఐక్యూబ్ స్టాండర్డ్లో మనకి షైనింగ్ రెడ్ టైటానియం గ్లాసీ గ్రే
పెరల్ వైట్ ఈ త్రీ కలర్స్లో అయితే మాత్రం మనకి స్టాండర్డ్ వెహికల్ అయితే లభిస్తుంది. ఐక్యూబ్ ఎస్లో చూసుకున్నట్లయితే మెర్క్యూరీ గ్లాసీ గ్రే, మింట్ బ్లూ, ఎల్లో, గ్లాసీ కాపర్ ఈ ఫోర్ కలర్స్లో లభిస్తుంది. ఐక్యూబ్ ఎస్టీలో చూసుకున్నట్లయితే స్టార్ లైట్ గ్లాసీ బ్లూ, టైటానియం మ్యాటీ గ్రే, కొరల్ గ్లాసీ శాండ్, మ్యాటీ కాపర్ ఈ ఫోర్ కలర్స్లో లభిస్తుంది. ప్రైజ్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైజ్ అనేది స్టాండర్డ్ది 1,33,000 రూపీస్ అయితే ఉంది. మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 35,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ప్రైజ్ అనేది మీరుండే ఏరియాలో డీలర్స్ని బట్టి మారిద్ది కాబట్టి ఇది మీరు గమనించాలి. ఇదే ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే అనుకోవద్దు. ఫ్రెండ్స్ ఇది 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ గ్రే కలర్. ఆల్రెడీ మీరు వీడియోలో రెడ్ కలర్ చూసారు కదా, ఇది గ్రే కలర్ అని చెప్పాలి. సో ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ రైడ్ చేస్తున్నాను, నాకు ఎలా అనిపించిందో చెప్తాను. మోటార్ అయితే చాలా సైలెంట్గా ఉంది. సో ఇప్పుడు మనము ఎకో మోడ్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ గ్రీన్ కలర్లో వెలిగింది కదా, ఎకో మోడ్ అన్నమాట ఇది. ఎకో మోడ్లో టాప్ స్పీడ్ విషయానికి వస్తే 50 దాకా అయితే వెళ్తుంది. సో ఇక్కడ నేను మొత్తం తిప్పేసా. సో ఇది ఇప్పుడు మనము పవర్ మోడ్లోకి షిఫ్ట్ అవుదాము. సో పవర్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యాను భయ్యా. సో ఇక్కడ నేను మొత్తం తిప్పేశాను, 80 కిలోమీటర్ దాకా అయితే వెళ్తుంది పవర్ మోడ్లో అయితే. ఫ్రెండ్స్ ఇట్లా మీరు పవర్ మోడ్లో వెళ్తే మాత్రం మీకు రేంజ్ అనేది 80 కిలోమీటర్ల దాకా అయితే ఇస్తుంది. ఎకో మోడ్లో వెళ్తే మాత్రం 100 కిలోమీటర్ల దాకా అయితే మీరు వెళ్ళచ్చు. సో ఎవరైనా సరే ఎకో మోడ్లో అయితే వెళ్ళరని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా, ఎందుకంటే 50 కిలోమీటర్స్ స్పీడ్ అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సిటీలో తిరగడానికి సరిపోయిద్ది, కాకపోతే పవర్ మోడ్లోనే చాలామంది వెళ్ళేది. కానీ ఈ వెహికల్ మనం కొనుక్కోవాలనుకుంటే ఇన్స్టెంట్గా డెలివరీ అయితే ఇవ్వట్లేదు. సో మనం బుక్ చేసుకోవాలి. 1 మంత్ నుంచి 2 మంత్స్ మధ్యలో అయితే మనకి టైం పడుతుంది అన్నమాట డెలివరీ చేయడానికి. సో బస్ స్టాండింగ్ బ్యాక్ సైడ్ టీవీ షోరూమ్ అయితే ఉండిద్ది మనకి. టీవీ షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండేది అనమాట. సో మీరు ఎవరైనా సరే ఐక్యూబ్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒకసారి టీవీ పైనూర్ షోరూమ్ దగ్గరికి అయితే రండి. సో మీరు ఫస్ట్ బుక్ చేసుకోవాలి, 1.5 మంత్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఈ వెహికల్ కొనుక్కోవాలంటే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, నేను నడిపినప్పుడు టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిందో కూడా చూసారు కదా. ఇప్పుడు మీకు జనరల్గా వచ్చే డౌట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే 6 ఆంపియర్స్ 3 పిన్ సాకెట్ అయితే ఉండాలి. దానికి ఖచ్చితంగా ఎర్థింగ్ అనేది ఉండాలి భయ్య. అలాగే ఇందులో 3.4 కిలోవాట్ అవర్ 2 నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. అంటే బ్యాటరీస్ అయితే రిమూవ్ చేయడానికి అయితే ఉండదు, 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. 0 to 80% ఛార్జింగ్ అవడానికి 4 అవర్స్ 30 మినిట్స్ అయితే పట్టింది. ఫుల్ ఛార్జ్ అవడానికి 5 అవర్స్ టైం పట్టింది భయ్య. ఇంకా ఇందులో 4.4 కిలోవాట్స్ బిఎల్డిసి మోటార్ అయితే ఇచ్చారు కదా. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఎకానమీ మోడ్లో 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. 45 to 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళచ్చు. ఇట్లా ఎకానమీలో వెళ్తే మాత్రం మీకు రేంజ్ వచ్చేప్పటికి 100 కిలోమీటర్స్ దాకా అయితే ఇస్తుంది. పవర్ మోడ్లో చూసుకున్నట్లయితే 75 to 80 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళింది మీకు టాప్ స్పీడ్. ఇంకా రేంజ్ విషయానికి వస్తే 80 కిలోమీటర్స్ దాకా రేంజ్ ఇచ్చింది. ఇప్పుడు మాట్లాడుకున్నది మనం స్టాండర్డ్ వేరియంట్ కాబట్టి ఇందులో 5 ఇంచ్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. IP67 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది భయ్య. మీరు రెయిన్లో వెళ్ళినా సరే మీ కన్సోల్లో వాటర్ వెళ్ళి పాడైపోవడం అట్లాంటివి ఏమి జరగవని చెప్పాలి. అలాగే ఇందులో టాప్ ఎండ్ మోడల్ వచ్చేప్పటికి ST అని చెప్పాలి. అందులో 7 ఇంచ్ కలర్ కన్సోల్ అయితే ఇస్తారు, టచ్ స్క్రీన్ అనమాట అది. సో మనము ఫోన్ లాగా అయితే యూస్ చేసుకుంటూ ఆ కన్సోల్ అయితే యూస్ చేసుకోవచ్చు. అది కూడా IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎక్కువ రేంజ్ వెళ్ళాలంటే మాత్రం ఎస్టీ వేరియంట్ అయితే తీసుకోండి. అది వచ్చేప్పటికి 140 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంది ఎకో మోడ్లో వెళ్తే. పవర్ మోడ్లో వెళ్తే మాత్రం 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉందని చెప్పాలి. స్టోరేజ్ కూడా మీకు అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేప్పటికి 32 లీటర్స్ అనేది ఉండిద్ది. 2 చిన్న హెల్మెట్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే అందులో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి భయ్య. జాయిస్టిక్ అయితే ఉండిద్ది, స్పీకర్స్ అయితే ఉంటాయి, నావిగేషన్, వాయిస్ అసిస్టెన్స్, ఫాస్ట్ ఛార్జర్, ఇట్లా మనకి ఎస్టీలో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి భయ్య. మీకు మంచి ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం ఎస్టీ వేరియంట్ అయితే తీసుకోండి, లేకపోతే నార్మల్ స్టాండర్డ్ వేరియంట్ అయితే సరిపోయింది. 3 మంచి కలర్స్లో అయితే లభిస్తూ ఉంది. నాకైతే చూస్తానికి రెడ్ కలర్ అయితే బాగా నచ్చింది, లేదనుకుంటే గ్రే కలర్ కూడా చాలా బాగుంది చూస్తానికి. రెండింటిలో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఐక్యూబ్ గురించి అయితే మాత్రం. మీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి భయ్య. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది మాత్రం వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్య. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.